డాక్టర్ మన్నెం గోపిచంద్ గారిని వేదికపైకి మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. తన ప్రెసిడెన్షియల్ అవార్డ్ అందుకోవడానికి గోపిచంద్ గారిని మరొకసారి సాదరంగా ఆహ్వానిస్తున్నా. సునీత గారు వేదిక కిందకి వెళ్ళిపోయారు. అమ్మ ఒక్కసారి మళ్ళీ తిరిగి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గోపిచంద్ గారి గురించి ఇందాక నేను చెప్తూ మధ్యలో ఆపాను. భారతదేశంలో మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించినటువంటి, మొట్టమొదటి ఓపెన్ హార్ట్ సర్జరీ విత్ 6 సెంటీమీటర్ ఇన్సిషన్ చేసినటువంటి మొట్టమొదటి కార్డియాక్ సర్జన్, అండ్ మనమందరం గర్వించదగ్గ భారతదేశం మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స తన చేతుల మీదుగా నిర్వహించినటువంటి, గట్టి చేతులవి, చిట్టి గుండెలని కాపాడడానికి క్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ని స్థాపించిన గొప్ప గుండె అది. డాక్టర్ మన్నెం గోపిచంద్ గారికి తానా ప్రెసిడెన్షియల్ రికగ్నిషన్ అవార్డ్ అందచేస్తున్నాం. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ గోపిచంద్ గారిని స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ ప్రశంస అవార్డు అందుకోవడానికి అర్హత ఉందో లేదో తెలియదు, కానీ బట్ ఐ వాంట్ టు థ్యాంక్ తానా ఆర్గనైజింగ్ కమిటీ ఫర్ గివింగ్ మీ దిస్ అవార్డ్. ఇందాక వెంకయ్యనాయుడు గారు చెప్పినట్లుగా సంస్కృతి అంటే ఎదుటి వాళ్ళకి ఇవ్వడం అనే సంస్కృతి చాలా ముఖ్యమైనది. అది నాకు ఇచ్చిన మా తల్లిదండ్రులకు ముఖ్యంగా దీన్ని, ఈ అవార్డుని అంకితం ఇద్దాం అనుకుంటున్నాను. అదేవిధంగా ఆ సంస్కృతిని, ఆ ప్రవృత్తిని పెంపొందించిన మా గురువులకు కూడా ఇది, ఈ అవార్డు అంకితం చేస్తున్నాను. నార్త్ అమెరికాలో, అదేవిధంగా ఇండియాలో ఇటువంటి, మేము దాదాపు 2500 మంది పిల్లలకి, చిన్నపిల్లలకి ఫ్రీగా ఆపరేషన్లు చేశాము, అండ్ అవి కంటిన్యూ చేస్తున్నాం. ఎవ్రీడే ఇద్దరు పిల్లలకి ఆపరేషన్లు చేస్తున్నాం ఫ్రీగా. అది నా ఒక్కడి వల్ల అయ్యేది కాదు. ఈ దేశంలో డాక్టర్ నాగార్జున పొనుగోటి, జయదేవ్ అప్పన గారి, అలాగే జయప్రసాద్ వేజండ్ల, ఇలాగా కొంతమంది వాలంటీర్స్ నిరంతరం శ్రమించి ఇక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేసి ఇండియా పంపిస్తున్నారు. అదేవిధంగా ఇండియాలో యుగంధర్ మేక, జయరాజ్ పెనుకొండ, అండ్ కిషోర్ కొత్తపల్లి, ఇదే పద్ధతిలో అక్కడ శ్రమించి డొనేషన్స్ కలెక్ట్ చేసి ఈ పిల్లలకు సహాయంలో వాళ్ళ చేయూతను అందిస్తున్నారు. అదే కాకుండా నా టీం, మా పిల్లలకు సర్జరీ చేసే టీం చాలా ముఖ్యమైనది. వీళ్ళందరికీ ఈ అవార్డుని అంకితం చేస్తున్నాను. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమానికి నేను వచ్చినందుకు తెలుసుకుంది, మన తెలుగు భాష గురించి ఒక 3 అవర్స్ మీటింగ్ జరిగింది ఇవాళ. చాలా హృదయ విదారకంగా ఉంది. తెలుగు భాష అంతరించిపోతుంది ఇంకొక 100 ఏళ్లలో అనే ఆ యొక్క నిజాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా వంతు కృషిగా తెలుగు భాషకు నేను, అపార్ట్ ఫ్రమ్ మై సర్జికల్ ఇష్యూస్, ఏదైనా చేయగలిగితే చేస్తానని సభాముఖంగా ప్రమాణం చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.